విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా దేవ, సర్వకృపానిధి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ యొక్క సత్యవాక్యాన్ని ధ్యానించటానికి మరి ఒక్కసారి మమ్మల్ందరినీ మీరు ఇక్కడ సమకూర్చి విలువైన మీ ఆలోచనలు, విలువైన మీ జ్ఞాన సంగతులు మాకు నేర్పించడానికి, మీరు మా పట్ల చూపించిన గొప్పదైన ఈ కృపకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మేము నేడు ధ్యానిస్తున్నటువంటి మీ మాటలు మా హృదయాలలో మంటను పుట్టించి మీ కొరకు మరింత ఉన్నతంగా జీవించడానికి, మీతో చక్కటి సహవాసము కలిగి ఉండడానికి అవి మా ఆత్మీయ జీవితానికి ఉపయోగపడినట్లు సహాయం చేయండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమ్మును తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యతను అనుగ్రహించమని, త్వరలో మా కొరకు తిరిగి రానయ్యున్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మహాదయను బట్టి, దేవుని మహాకృపను బట్టి మరొకసారి సంఘముగా మనమందరం సమకూర్చబడి విలువైన దేవుని వాక్కులు ధ్యానించే అవకాశం మరొకసారి ప్రభు మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రియులరా, ఒక గొప్ప ప్రవక్త, ఒక ఉన్నతమైన ప్రవక్త, ఉన్నతమైన సంసిద్ధత, సమర్పణ జీవితం కలిగినటువంటి ప్రవక్త యెహెజ్కేలు గారు, ఆయన గురించి మీకు ఎన్నో సంగతులు ఇప్పటి వరకు చెబుతూ వచ్చాను. అందులో అత్యంత ప్రాముఖ్యమైన సందర్భం ఏంటంటే, ఒక మనిషిని బాగు చేయటానికి లేదా ఒక జనాంగాన్ని బాగు చేయటానికి సూచనగా కొంతమందిని దేవుడు ఎన్నుకొని వాడుకుంటూ ఉండడం, అందులో యెహెజ్కేలు అనే ఒక ప్రవక్తను కూడా సెలెక్ట్ చేసుకోవటం, ఈ విషయాన్ని మీరు చాలా లోతుగా ఆలోచిస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు ఎవరికో ఒక జనాంగానికి బుద్ధి చెప్పటానికి లేదా ఎవరికో ఒకరికి జ్ఞానాన్ని తెలియచేయటానికి, వాళ్లను సక్రమమైన మార్గంలో నడిపించడానికి కొన్ని సందర్భాల్లో మనల్ని సూచనగా వాడుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో మనం సంపూర్ణంగా మనల్ని మనం దేవునికి అప్పగించుకునేంతటి గొప్ప విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మనల్ని వాడుకుంటున్నప్పుడు, ఆయన మనల్ని ఉపయోగించుకుంటున్నప్పుడు, ఆయన మనల్ని ఆ శ్రమల గుండా లేదా ఆ పరీక్షల గుండా నడిపిస్తున్నప్పుడు మన జీవితం ఎవరికో గుణపాఠం కాబోతోంది లేదా ఎవరికో మనం సూచనగా ఉండబోతున్నాము, ఎవరికో కొన్ని విషయాలు నేర్పించడానికి దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు, ఎవరినో ఉద్ధరించడానికి దేవుడు మనల్ని నిలబెట్టుకోబోతున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించగలగాలి. అంతేగాని దేవుని యొక్క ఏర్పాటును కానీ, దేవుని యొక్క ఆలోచనను కానీ తృణీకరించేవారిగా ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మీ అందరూ కూడా మైండ్లో గట్టిగా నాటుకొనవలసినటువంటి సంగతులు ఇవి. అందుకే కంటిన్యూషన్ కాకుండా మధ్య మధ్యలో గ్రంథ ధ్యానాన్ని కూడా మీకు పరిచయం చేస్తున్నాను. అందుకే అంటే ఏకబిగిన ఒకే గ్రంథాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే
మీరు కూడా అర్థం చేసుకోవడానికి లేదా మిగిలిన విషయాల్లో వెనకబడిపోతారు అనే భావన ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్లో మీరు అందరూ ఎలాగో సబ్స్క్రైబర్స్గా ఉన్నారు కాబట్టి, సో దాని వలన ఆయా ప్రాంతాలలో అవకాశం ఉన్నప్పుడల్లా ఈ గ్రంథ ధ్యానాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా గతంలో మండపేట ఆరాధనలో కూడా ఒక సందేశాన్ని మాట్లాడటం జరిగింది. ఎక్కువ శాతం రాజమండ్రి సెమినార్ దగ్గర ప్రారంభమయ్యే, అలాగే కొనసాగుతున్నాయి. మరలా ఈరోజు అవకాశం ఉంది కాబట్టి మీ మధ్యలో 12వ అధ్యాయాన్ని గురించి వివరించబోతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయాన్ని గురించి మీ మధ్యలో వివరించాలని అనుకున్నాను. కనుక ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి, ప్రతి భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందులో దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనే దాన్ని హృదయపూర్వకంగా గ్రహించగలిగే సామర్థ్యం మీకు ఉండాలి. అర్థమవుతుందా? ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము ప్రారంభం మనం చూడగలిగితే, మరియు యెహోవా వాక్కు నాకు అనగా యెహెజ్కేలు అనబడే ప్రవక్తకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసించుచున్నావు. తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసించుచున్నావు, వారు ద్రోహులై ఉండిరి. అంటే ఇశ్రాయేలీయులు కొంతమంది ఇంకా యెరూషలేములో నిలుచున్నారు. ఒక భాగం, చివరి భాగం, మొదటి భాగం దానియేలు గారి కాలంలో బబులోనుకు వచ్చేశారు, రెండవ భాగం యెహెజ్కేలు గారి కాలంలో బబులోను చెరలోనికి వచ్చేశారు, ఇక మిగిలిన భాగం ఎక్కడున్నారు? యెరూషలేములో నిలిచి ఉన్నారు. ఎక్కడున్న వీళ్ళు అంటే ఆల్రెడీ యెహెజ్కేలు గారితో పాటు చెరలోనికి అంటే బందికానాలోనికి బానిసలుగా వచ్చిన వారు కూడా ఏమైనా మార్పు చెందారా అని అంటే, వాళ్ళు ఇంకా ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నారట? తిరుగుబాటు చేసేవారిగానే ఉన్నారు. చూడండి, మనుషులు దెబ్బ తగిలినా కూడా ఒక్కోసారి మారరు. కొంతమంది ఏంటంటే మొండి మనుషులు ఉంటారు. ఈ మొండి మనుషులు ఏంటంటే ఉగ్రత దిగి వచ్చినా దెబ్బ తగిలినా వాళ్ళు మారరు. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, మొండి పిల్లలు ఉంటారు, పింక్ పిల్లలు, కొట్టే కొలది ఇంకా పెచ్చిపోతుంటారు, కొట్టే కొలది ఇంకా తప్పు చేస్తుంటారు. వాళ్ళని కొట్టడం కూడా అనవసరం. సో కొట్టడం వల్ల వాళ్ళలో మార్పు ఇంకా రాదు. ఇక ప్రేమతోనే వాళ్ళని ఏదైనా సరి చేసుకోవాలి తప్ప మీరు ఏదో కొట్టేస్తే వాళ్ళు మారిపోతారు అనుకోవడం అది నిజంగా మన అవివేకం. అలాగే ఇశ్రాయేలీలు కూడా చెరలోకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏం రాలేదు, మార్పు రాలేదు. వాళ్ళు యెరూషలేములో లేరు ఇప్పుడు, అంటే వాళ్ళ సొంత ఊరిలో లేరు. సొంత ఊరు వదిలేసి పరాయి దేశంలో పరాయి వాళ్ళ క్రింద, పరాయి పాలన క్రింద బానిసలుగా బ్రతుకుతున్నారు. అయినా కూడా తిరుగుబాటు చేసే తత్వం వాళ్ళలో పోలేదు. అదే తిరుగుబాటు చేసే గుణం కలిగి ఉన్నారట. ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు తిరుగుబాటు చేయవారి మధ్య నివసించున్నావు, వారు ద్రోహులై ఉండి చూసే కన్నులు కలిగియు చూడకయున్నారు, వినే చెవులు కలిగియు వినకయున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, దేవుడు వారి చేతిని విడిచిపెట్టాడన్న సంగతి కూడా తెలుసు, దానికి కారణం ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా చూసే కన్నులుండి కూడా వాటిని వాడట్లేదు, వినే చెవులుండి కూడా వాటిని వాడట్లేదు. అది అక్కడ భావం. ఈరోజు చాలామంది ఉంటారు, వాక్యం తెలుసు, చాలా ప్రసంగాలు వినుంటారు, చాలా సభలకు హాజరయ్యుంటారు, అన్నీ తెలుసు, నాకంతా తెలుసు అనే భావనలోనే ఉంటారు, కానీ వచ్చిన చిక్కల్లా అక్కడే. అన్నీ తెలిసి తప్పు మార్గాల్లోకి వెళ్తారు, అన్నీ తెలిసి రాంగ్ డెసిషన్ తీసుకుంటారు, అన్నీ తెలిసి కావాలని పరిశుద్ధతను కోల్పోతూ ఉంటారు.
అన్నీ తెలిసి తప్పులు చేయటానికి అలవాటు పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు. నాకు తెలిసి కొందరు సేవకులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, ఏంటి వీళ్ళకి వాక్యం తెలుసు కదా, వీళ్ళకి జ్ఞానం తెలుసు కదా, వీళ్ళు ఎందుకింత దారుణాతి దారుణమైన కార్యక్రమాలు జరిగిస్తున్నారు, ఎందుకింత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు, ఎందుకింత భయంకరమైన కార్యాలు చేస్తున్నారు, వీళ్ళకి భయం ఉండదా, దేవుడు శిక్షిస్తాడన్న భయం ఉండదా వీళ్ళకి, ఒకరోజు దేవుడు లెక్కడుగుతాడన్న భయం ఉండదా వీళ్ళకి, ఏదో ఒకరోజు దేవుని ఎదుట నిలబడాలి కదా, ఈరోజు కాకపోతే రేపైనా చనిపోతాం కదా, ఇంత మొండి ధైర్యం ఎక్కడిది, ఎలా వచ్చేసింది వీళ్ళకి ఇంత మొండి ధైర్యం అని చాలామంది గొప్ప గొప్ప వాళ్ళమని చెప్పుకుంటూ సమాజంలో నీతి మాటలు వల్లిస్తూ ఉన్న సేవకుల్ని చూసినప్పుడు నాకు అలా చాలాసార్లు అనిపించింది. ఏదైనా తప్పు జరిగినప్పుడు భయం పుడుద్ది, భయం పుట్టినప్పుడు వెంటనే మనలో వాక్యాన్ని బట్టి కలిగేది ఏంటంటే మారు మనస్సు, అంతే కదా. ఆ తప్పు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి, ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని, ప్రభు ఇంక మరలెప్పుడు ఇలాంటిది నా జీవితంలో జరగదు, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుని ఇక ఆ జీవితాన్ని అక్కడితో విడిచిపెట్టడం అనేది ధర్మం, మనకు దేవుడు విధించినటువంటి విధానం, కట్టడ. ప్రకటన గ్రంథంలో అదే కదా చెప్తాడు, మారు మనస్సు పొందని ఎడల నీ మొదటి క్రియలు చేయని ఎడల నీ వద్ద నుండి దానిని తీసివేస్తాను అంటాడు. కాబట్టి నిన్ను కత్తిరించడానికి ముందు ఒక అవకాశం ఇస్తాడు దేవుడు. మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఒకవేళ తెలిసి పడిపోయినా తెలియక పడిపోయినా, ఇన్ కేస్ నీ జీవితంలో ఎప్పుడైనా పడిపోతే, బాప్తిస్మం పొందిన తర్వాత నేను ఏ తప్పు చేయలేదు అనేవాడు ఎవ్వడు ఉండడు. ఎందుకంటే ఇంకా పరిపూర్ణ దశలోనికి మనం వెళ్ళలేదు. బాప్తిస్మం అనేది తొలిమెట్టు, అక్కడ నుండే క్రైస్తవ జీవితం ఏమవుతుంది, ఆరంభమవుతుంది. కొంత 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 నేర్చుకుంటూ పరిపూర్ణత్వంలోనికి వెళ్తాం. కాబట్టి బాప్తిస్మం పొందిన తర్వాత కూడా మానవుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో చిన్న చిన్న పొరపాట్లు తప్పులు జరిగితే జరగవచ్చు, అవకాశం ఉంది జరగడానికి. ఎందుకంటే ఇంకా వాళ్ళు బలమైన ఆహారం తినగలిగే స్థాయికి ఎదగలేదు కాబట్టి. ఎందుకంటే బాప్తిస్మం అంటే కొత్తగా జన్మించడం, కొత్తగా జన్మించిన వాళ్ళు ఏం చేస్తారంటే పాలు తాగే దశలో ఉంటారు. పాలు తాగే దశ నుండి ఏ దశకి వెళ్ళాలి మనం, బలమైన ఆహారం తినగలిగే స్థాయికి వెళ్ళాలి. సో ఆ వెళ్ళే క్రమంలో ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్, ఏదో చిన్న పొరపాటు, ఏదో చిన్న తప్పిదం, ఏదో ఒక చిన్న పాపం, సంథింగ్ ఏదైనా కావచ్చు, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఎక్కడో ఒక చోట పడిపోయి ఉండొచ్చు. అయితే దేవుడు అంటాడు, పడిపోయిన స్థితిలో అలాగే ఉండిపోమని నేను నీకు చెప్పట్లేదు, ఇమ్మీడియట్గా నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడడానికి నీకు వాక్యాన్ని కూడా నేను నా సేవకుల ద్వారా నేర్పింపజేస్తాను, నీకోసమే నేను ఒక ప్రసంగాన్ని సిద్ధం చేయిస్తాను. ఇది నిజం. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రసంగాలు విన్నప్పుడు ఇది నా కోసమే మాట్లాడినట్టుందే అని మనకు అనిపిస్తుంది. అది కూడా దేవుని ఏర్పాట్లో భాగమే. కొన్ని కొన్ని ప్రసంగాల్ని నేను నీకోసమే సిద్ధం చేయిస్తాను. అలా సిద్ధపరచబడి ఆ ప్రసంగం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని విడిచిపెట్టేవాడిగా, విడిచిపెట్టేదానవుగా ఉండకూడదు. వెంటనే ఏం చేయాలంటే పడిపోయిన స్థితిలో ఉన్నావన్న సంగతిని గుర్తించగలగాలి, వెంటనే నిలబడాలి, దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడి, ప్రభువా మరెన్నడూ ఈ మార్గంలోనికి నేను వెళ్ళను, దయచేసి నన్ను క్షమించు, ఈ విషయంలో తప్పు జరిగింది కనుక నన్ను నేను సమాధాన పడుతూ మీ పాదాల చెంత నన్ను నేను పెట్టుకుంటున్నాను, ఐఎమ్ సారీ అని ప్రభువుతో సమాధాన పడగలిగే స్థాయి మనందరికీ రావాలి. కానీ చాలామందికి అది ఉండదు, చాలామంది జీవితాల్లో అది కనబడదు, చాలామంది ఆలోచనలు అలా ఉండవు. వాళ్ళు ఏంటంటే చాలా మూర్ఖంగా ఉంటారు, చాలా అజ్ఞానంగా ఉంటారు, చాలా భయంకరంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇక మారటానికి చాయిస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే వాత వేయబడిన మనస్సాక్షి, ఎన్నిసార్లు గద్దించిన లోబడన వల్లని మనస్సాక్షి, అన్నీ తెలిసే తప్పులు చేస్తూ ఉంటారు, అన్నీ తెలిసే పాపాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు, అన్నీ తెలిసే మోసపు మార్గాల్లో వెళుతూ ఉంటారు,
అన్నీ తెలిసే దుష్టత్వానికి చోటిస్తూ ఉంటారు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఇశ్రాయేలును ఉద్దేశించి, చూచుకన్నులు కలిగి చూడకై ఉన్నారు, విను చెవులు కలిగి వెనకై ఉన్నారు. నరపుత్రుడా, నువ్వు ఒక పని చేయాలి. ఇప్పుడు వాళ్ళ మధ్యలో నువ్వు ఒక పని చేయాలి. ఎందుకంటే దాదాపుగా అందరికీ కూడా నేను నిన్ను వాడుకుంటున్నానని, నువ్వు నా సేవకుడివని, నువ్వు నా ప్రవక్తవని దాదాపుగా అందరికీ తెలుసు. సో దాదాపుగా అందరికీ తెలుసు కాబట్టి నువ్వు నాకు ఒక పని చేయాలి. నేను నిన్ను ఒక సూచనగా పెట్టుకున్నాను. నేను ఏ చెప్తే అది నువ్వు చేయాలి. ఇంకా ముందుకెళ్ళే కొలది మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా చాలా దారుణంగా ఉంటుంది ఈ గ్రంథం. ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం. ఏస్కేలు గారి సాహసోపేతమైన నిర్ణయాలు చూస్తే దేవుని కోసం ఒక మనిషి ఎంతగా సమర్పించేసుకుంటాడా అన్న ఆశ్చర్యం కలగక మానదు. నిజం, ఒక మనిషి దేవుని కోసం తనను తాను ఇంతగా సమర్పించుకుంటాడా? ఇంత డెడికేషన్ ఉంటుందా ఒక భక్తుడికి? ఏం చెప్పినా కూడా కాదనకుండా గుడ్డిగా చేసుకుపోయేంతటి విశ్వాసం ఉంటుందా అని మనకే ఆశ్చర్యం కలిగే అంతటి పనులు ఈ మహానుభావుడు చేశాడు. అలాంటి గొప్ప భక్తుడు ప్రాచీన గ్రంథకర్తలలో ఒక అద్భుతమైన గ్రంథకర్త ఏస్కేలు గారు. సో ఇప్పుడు అంటాడు, నరపుత్రుడా, దేశాంతరం పోవడానికి తగిన సామాగ్రిని మూటగట్టుకుని పగటి వేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలము విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయవారు అయినను దీని చూచి విచారించుకుందురేమో అన్నాడు. చూసారా, దేశాంతరం పోయేవాడు ఏం చేస్తాడు? తన సామాగ్రి అంతా మూటగట్టుకుని పోతాడు కదా. అలాగే నీ దగ్గర ఏవైతే సామాన్లు ఉన్నాయో అన్నీ మూటగట్టుకో, నేను చూపించే ప్లేస్కి వెళ్ళిపో. వాళ్ళందరూ చూస్తుండగా వెళ్ళాలి. అసలు ఇదంతా ఎందుకు అని అంటే, నిన్నొక సూచనగా నియమించాను. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, యూదా రాజుల పరిపాలనలో దావీదు సింహాసనం మీద నీకు ఒకడు ఉండక మానడు అని దేవుడు వాగ్దానం చేశాడు. సో మనం ఇప్పుడు చెరలో ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా దేవుడు మరొక వ్యక్తినైనా పంపిస్తాడు. పంపించి మరలా మన రాజ్యంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. అయినా మనం దేవునికి ఇష్టులమైన పిల్లలం కాబట్టి మన పాపాలను పెద్దగా పట్టించుకోడు, లైట్ తీసుకుంటాడు అని అనుకునే స్వభావం ఎవరిలో ఉందంటే ఈ యూదుల్లో ఉంది. ఇలాంటి స్వభావం మనలో కూడా చాలాసార్లు ఉంటుంది. నిజం, చాలామంది ఏమనుకుంటారు తెలుసా? అన్యజనులు ప్రభువుని నమ్మలేదు. మనం ఎవరిని నమ్మాం? ప్రభువుని నమ్మాం. అదే ఎక్కువ కదా, మరి వాళ్ళకంటే మనం చాలా గొప్ప కదా. అవునవును, గొప్పే. ఇప్పుడు అన్యజనులు తప్పు చేస్తే దేవుడు శిక్షించేస్తాడు. మనం ఆయన పిల్లలం కాబట్టి తప్పు చేసినా, ఏదైనా పాప కార్యంలో చిక్కుకున్నా, ఏదైనా పాపపు కార్యాన్ని కొనసాగిస్తున్నా, మన పిల్లలు కాబట్టి దేవుడు చూసి చూడటం ఊడుకుంటాడు అనే భావన చాలామంది క్రైస్తవుల్లో నేటికే ఉంది. నాకు తెలిసి ఒకరోజు ఒక క్రైస్తవుడు అన్నాడు, క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు కాదు, డూప్లికేట్. ఆ డూప్లికేట్ని ఒకసారి అడిగాను, నువ్వు రాంగ్ వేలు వెళుతున్నావు కదా అంటే, వాడు అన్నాడు, నేను బాప్తిజం పొందానండి, నేను బాప్తిజం పొందాను కాబట్టి నేను దేవుడు కొంతైనా దగ్గరకు వచ్చినట్టే కదా. వాళ్ళు అసలు రాలేదు కదా, అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మరి గుడ్డి కంటే మెల్లనయం కదా అన్నాడు. గుడ్డి కంటే మెల్లనయం కదా అనేది మనం మాట్లాడుకునే సామెత. దేవుడికి మెల్ల వద్దు, గుడ్డి వద్దు, మంచి కళ్ళే కావాలి. అర్థమైందా? మనమైతే గుడ్డి కంటే మెల్లనయం కదా అనుకుంటాం, అంటే గుడ్డి కన్నోడి కంటే మెల్ల కన్నోడు బెటర్ కదా అనుకుంటాం. కానీ దేవుడు గుడ్డి కన్ను వద్దంటాడు, మెల్ల కన్ను వద్దంటాడు. ఫస్ట్ అది తెలియాలి మనకి. ఎందుకంటే నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనా ఏదో అలా చావు, అంతేగాని మధ్యస్థంగా మాత్రం ఉండొద్దంటాడు. మనకు అది అర్థం కాక ఏమంటామంటే, గుడ్డి కంటే మెల్లనయం కదా, అన్యజనులతో కంపేర్ చేసుకుంటే నేను బాప్తిజం పొందాను కదా, నేను ప్రభువులో ఉన్నాను కదా, కాబట్టి నన్ను ఎక్స్క్యూజ్ చేస్తాడు కదా,
నన్ను చూసి చూడనట్టు ఊరుకుంటాడు కదా. ఈ భావన ఈరోజు క్రైస్తవుల్లో ఏదైతే కనబడుతుందో ఇదే భావన అచ్చుగుద్దినట్టుగా ఎవరిలో ఉంది? పూర్వీకులైన ఇస్రాయేలీలో ఉంది. అందుకే వాళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు. తిరుగుబాటు అంటే దేవుని మీద డైరెక్ట్గా తిరుగుబాటు కాదది, ఆయన మాటల్ని విన్నా వదిలేసి వీళ్ళు అనుకున్నట్టుగా చేసుకుపోతున్నారన్నమాట. మాటలు వింటున్నారు కానీ వాటిని పట్టించుకోరు, పాటించరు. జస్ట్ మాటలు వింటారు, ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు, వీళ్ళు అనుకున్నట్టు చేసుకుపోతుంటారు. అది వాళ్ళ వైఖరి. ఈ చిత్ర విచిత్రమైన వైఖరిని అవలంబిస్తున్నారు కనుక దేవుడు అన్నాడు వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు. సో వాళ్ళు తమ పాపపు నడవడిని నేను పెద్దగా లెక్క చేయను అనుకుంటున్నారు, నేను వాళ్ళని కాపాడతానని భావిస్తున్నారు. వాళ్ళు తిరుగుబాటు చేయవాళ్ళు కనుక నువ్వు ఉన్న స్థలమును విడిచి ఇంకో స్థలమునకు వెళ్ళిపోవడానికి ట్రై చేయి అని చెప్తున్నాడు. అలా చెబుతూ అంటాడు నాలుగో వచనం, దేశాంతరము పోవాడు తన సామాగ్రిని తీసుకున్నట్లు వారు చూస్తుండగా నీ సామానంతా పగటియందు బయటికి తీసుకొచ్చి వారు చూస్తుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవు అని వలె నీవు బయలుదేరవలెను. చూసారా? అంటే ఇది దేన్ని సూచిస్తుంది అని అంటే బబులోనులో మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేయబోతున్నారు అనేదానికి సూచన ఇది. ఏది? నువ్వు నీ సామాగ్రి అంతా సిద్ధం చేసేసుకుని దేశాంతరం పోవు అని వలె ఆ మూటలన్నీ నెత్తి మీద పెట్టుకుని నేను నీకు ఎక్కడికైతే చూపిస్తున్నానో అక్కడికి పో, అస్తమానమున ప్రయాణం చేయు అని వలె నువ్వు ఇలా చెయ్యాలి. అప్పుడు వాళ్ళు చూస్తారు, ఏంటబ్బా ఈ పని ఏంటి, సామానంతా మూట కడుతున్నాడు, నెత్తిని పెడుతున్నాడు, అక్కడెక్కడికో పోతున్నాడు, ఏంటి అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతను, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనైనా వాళ్ళు విచారించుకుంటారేమో, ఎందుకంటే నువ్వు నా ప్రవక్తవు కదా. సో ఈ మొదటి సూచన, ఈ సామానంతా మూట కట్టుకోవడం, నెత్తిని పెట్టుకోవడం, వెళ్ళిపోవడం అనే సూచన మిగిలిన వాళ్ళు కూడా బబులోను చెరలోనికి రాబోతున్నారు, ఇది తథ్యం. సో నువ్వు ముందుగా చూపించు. మూడు బ్యాచ్ వస్తుంది కదా మరి, ఆ బ్యాచ్ కోసం. నెక్స్ట్ థింగ్, రెండోది ఇంకోటి ఏంటంటే ఐదో వచనం, వాళ్ళు చూస్తుండగా, మళ్ళీ వాళ్ళు నిద్రపోయినప్పుడు చేయకూడదు సుమా నువ్వు ఈ పనులు, వాళ్ళు చూస్తుండగానే, వాళ్ళు చూస్తుండగా నీ ఇంటి గోడకు నువ్వేం కొట్టాలంటే కన్నం కొట్టాలి, నీ సామాగ్రిని తీసుకోవాలి, దాని ద్వారా బయలుదేరాలి. ఇది రెండోది. ఇప్పుడు మనకి ఇక్కడ డోర్ ఉందండి, ఓపెన్ చేస్తుంది కదా సింహద్వారం, ఈ పక్కన కూడా ఒక డోర్ ఉంది. నేను ఇలాగూ వెళ్లకుండా అలాగూ వెళ్లకుండా ఇక్కడ కన్నం కొట్టుకుని వెళ్తున్నాను అనుకోండి, మీకేమనిపిస్తుంది? మానస హాస్పిటల్కి ఫోన్ చేయండి అంటారేమో, రామారెడ్డి గారికి ఫోన్ చేయండి మా అన్నయ్యకి పిచ్చి పట్టేసింది, ఇక్కడో డోర్ ఉంది ఈ డోర్లో వెళ్ళట్లేదు, ఈ పక్కన ఇంకో డోర్ ఉంది ఆ డోర్లో కూడా వెళ్ళట్లేదు, గుణపొంది తెచ్చుకున్నాడు, కన్నం కొడుతున్నాడు గోడకి, కన్నం కొట్టి అందులోంచి దాటి వెళ్ళిపోతున్నారు, అది ఎలా ఉంటుంది మీకు చూడడానికి? ఏమండి, విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు మతిస్థిమితం లేనోడు అలా చేశాడు అనుకోండి, అది పట్టించుకో. కానీ ఒక గొప్ప ప్రవక్త చేస్తున్నప్పుడు ఆలోచించాలి కదండి, అంతే కదా. ఇప్పుడు మతిస్థిమితం లేనోడు ఎవడో, సామాన్యుడు ఎవడో అలా చేశాడంటే అది వేరే విషయం అండి. ఒక గొప్ప స్టేజ్లో ఉన్నాడు, ఒక గొప్ప ప్రవక్తగా కొనసాగుతున్నవాడు, దేవునితో మంచి సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నవాడు, ఒక గొప్ప దైవజనుడు ఇలాంటి పని పూనుకున్నాడు అంటే ఏంటబ్బా ఇతను ఒక మూట నెత్తిని పెట్టుకున్నాడు వెళ్ళాడు, మూట నెత్తుకుని వెళ్ళిపోవడానికి సూచన ఏంటి, దేనికి సూచనగా ఈ ప్రవక్త ఇక్కడ ఉన్నాడు అని ఫస్ట్ థింగ్ ఆలోచించాలి వాళ్ళు, ఆలోచించలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి ఇంటికి గుమ్మాలు ఉంటాయి ఖచ్చితంగా, సో గుమ్మం గుండా వెళ్ళిపోకుండా ఈయనేంటి గోడ కన్నం కొడుతున్నాడు, సామాన్ అందులోంచి పట్టుకుని వెళ్తున్నాడు, గోడ కన్నం కొట్టి సామాన్ అందులోంచి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏంటి, ఇది కూడా సీరియస్గా థింక్ చేయాలి వాళ్ళు. అదేంటంటే అది దేనికి సూచన అంటే
ప్రస్తుతానికి చెరలో మగ్గిపోతున్నటువంటి మీరు ఎప్పటికైనా మనం విడుదల పొందుతాము అన్న ఆశతో ఉన్నారు, కానీ వాస్తవానికి అది జరగదు. మీరు గోడ కన్నం పెట్టి వెళ్ళిపోదాం అనుకునేది ఒక వ్యర్థమైన, మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి ప్రక్రియ. మీరేమీ చేయలేరు, మీ వల్ల ఏమీ కాదు. మీరు ఈ చెరలో నుండి తప్పించుకోవటం సాధ్యం కాదు. మీరు చెరలోనికి వచ్చిందే మీ పాపపు క్రియల వలన. దేవుడు మిమ్మల్ని వదిలేశాడు కాబట్టి, దేవుడు మీ చెయ్యి వదిలేశాడు, దేవుడు మీ చెయ్యి వదిలేశాడు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీరు ఏదో ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఏంట ప్లాన్స్? ఎలా తప్పించుకుందాం, ఎలా చెరలో నుంచి వెళ్ళిపోదాం, మాకు ఎలాగా రూటు క్లియర్ అయిపోద్ది, మేము ఎలా మళ్ళీ ఎరుసలేంకి వెళ్ళిపోదాం, మీరు చాలా ప్లాన్స్ వేసుకుంటున్నారు. కానీ మీ ప్లాన్స్ ఏవి కూడా సక్సెస్ అవ్వవు. ఇది మరో సూచన. ఇక మూడో సూచన చూడండి, ఆరో వచనం. వారు చూచుచుండగా, మీరు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడల్లా కూడా ఒక మాటను మీరు అబ్జర్వ్ చేశారు లేదో, వారు చూచుచుండగా, వారు చూచుచుండగా, వారు చూచుచుండగా అంటాడు. అది కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు అండర్లైన్ చేసుకుంటే చాలాసార్లు వస్తుంది ఆ మాట. వారు చూచుచుండగాని పైనుంచి క్రింద వరకు చాలాసార్లు వస్తుంది. ఎందుకు వారు చూచుచుండగా, వారు చూచుచుండగా అంటే, వాళ్ళు చూస్తుండగా చేసేటువంటి ఈ ప్రదర్శన, వాళ్ళ కళ్ళకు కనబడుతూ ఉండగా నువ్వు చేసేటువంటి ఈ ప్రదర్శన వాళ్లను ఆలోచనలో పడేయాలన్నది దేవుని యొక్క సంకల్పం. లేకపోతే ఇంత గొప్పవాడు ఇలాంటి పనులు చేస్తున్నాడంటే, యెహెజ్కేల్ అంతటి వాడు, అంత ఘనత కలిగిన వాడు ఇలాంటి పనులు చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడు అబ్బాయి ప్రవక్త ఇలాగని ఒక్కడైనా విచారించకపోతాడా, ఒక్కడైనా ఆలోచించకపోతాడా, ఒక్కడైనా జ్ఞానం కలిగి వివేచించకపోతాడా అనేది ఈ ప్రాజెక్ట్ వెనకాల దేవుని యొక్క భావన. ఏమండి, ఇది నిజ జీవితంలో జరిగేటువంటి ప్రదర్శన. మన వాళ్ళు వేసే స్కిట్లు లాంటివి కాదు. పనికిమాలిన స్కిట్లు వేస్తుంటారు, కామెడీ స్కిట్లు, అవి చూసి ఎవ్వడూ మారడు. కానీ జనానికి అవే కావాలి. ఇక్కడ ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు కదా, జాన్విసిలీ బ్రదర్స్, వీళ్ళు ఎప్పుడు ఇవే స్కిట్లు. మీరు చూసారు లేదో, ఆ జాన్విసిలీ గారు కానివ్వండి, ఆయన తమ్ముడు కానివ్వండి, ఇలాంటి స్కిట్లకు బాగా ప్రాధాన్యత ఇస్తారు. అంటే కామెడీ నాటకాలు అన్నమాట వేదిక మీద. అందులో జోకులు పేలుతాయి, మంచి ఘాటైన డైలాగులు ఉంటాయి, కామెడీ కింగులు, అందరినీ నవ్విస్తారు, అందరినీ కవ్విస్తారు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వెనకుండి వీళ్ళు కూడా పక్కపక్క నవ్వుతుంటారు, జోకులు బాగా పేలుస్తుంటారు జబర్దస్త్ టైపులో. దీనివల్ల ఎవడూ మారడు. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను, కానీ ఎవడూ నమ్మడు. ఎందుకంటే అది విషయం, కన్నులుండి చూడరు, చెవులుండి వినరు. వాళ్ళ పంద వాళ్ళదే. మళ్ళీ ఏదైనా నేను ఇలా మాట్లాడితే, నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ జీవితం ఎంత, నువ్వు ఎంత పెద్ద పెద్ద సేవకుల్ని విమర్శిస్తావా అంటారు. నేనేం విమర్శించట్లేదురా నాయన, అది రైట్ వే కాదని చెప్తున్నా. ఎవడు మారడో, చేసే తప్పు అని చెప్తున్నాను, ఇంకా విమర్శ ఏముంది అందులో. అది వాక్యానుసారం కాదు, దానివల్ల ఎవడూ మారడు. జబర్దస్తు స్కిట్లు వేయటం వల్ల ఎవడి జీవితంలోనూ మార్పు రాదు. మనం ఉన్నది కవ్వించడానికో నవ్వించడానికో కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రకటించి వాళ్ళ జీవితాలు మార్చడానికి. ఉన్న వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా కల్పనా కథలకు జోడించకుండా. అసలు చరిత్రే ఎంత ఉన్నప్పుడు మళ్ళీ ఇందులో కథలు ఎందుకండి, నాకు అర్థం కాదు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న అద్భుతమైన చరిత్ర చెప్పుకోవడానికే మనకు సమయం సరిపోవట్లేదు. బైబిల్ని పూర్తిగా ప్రసంగిస్తే వినటానికి వందేళ్ల జీవితం చాలదు. రాయటానికే భూలోకం సరిపోదన్నాడు ఎవరు? యోహాను గారు. యోహాను సువార్తలోనే రాయటానికే భూలోకం సరిపోదని ఆయన అంటుంటే మనకు మళ్ళీ మధ్యలో కథలు అవసరమా? అంతే కదా, మనకే కూరలు ఎక్కువైపోయినాయి అనుకోండి, తినడానికి ఆకు నిండా కూరలు ఉన్నాయి, ఆకు నిండా అన్నం ఉంది, ఓ 20-30 వెరైటీలు ఉన్నాయి, అవే ఎలా తినాలో అర్థం కానప్పుడు పక్కింటి ఆమె తలుపు కొట్టింది అనుకో,
అక్క కొంచెం పప్పు మిగిలిపోయింది ఏమైనా వేసుకుంటావా అని అనుకో, ఏమంటావు అప్పుడు? ఏమంటావు చెప్పు. ఈరోజు మా ఇంట్లో ఫంక్షను, 30 కూరలు ఉన్నాయి ఇక్కడ, ఇవి ఎలా తినాలి అని మేం కంగారు అవుతుంటే నీ దిక్కుమాలిన పాసిపోయిన పప్పు మాకెందుకు? సో మాకు ఇదే ఎక్కువ, మాకు వద్దమ్మా, ఏమైనా మిగిలితే మేమే పెడతాం అంటాం, అంతే కదా. మన ఆకులో ఏవీ లేనప్పుడే పక్కింటి పప్పు కోసమో ఎదురింటి చెప్ప కోసమో ఎదురు చూస్తూ ఉంటాం తప్ప, మన ఆకులు అన్నీ ఉన్నప్పుడు మనం ఇంకా పప్పు ఉప్పు ఇవన్నీ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వేదాల్లో క్రీస్తు, ఉపనిషత్తుల్లో క్రీస్తు, పురాణాల్లో క్రీస్తు, ఇంకో చోట క్రీస్తు అని ఎలకండ్రా బాబు, మీకు దండం. క్రీస్తు, వాక్యమైన క్రీస్తు మనకి ఎక్కడ దొరుకుతాడు? మన గ్రంథంలోనే దొరుకుతాడు. ఇంకెక్కడ క్రీస్తు దొరకడు, ఇంకెక్కడ క్రీస్తు లభించడు. ఒకవేళ మీకు లభించినట్టుగా కనబడుతున్నా అది సాతాను మాయాజాలమే. ఎక్కడో మీకు క్రీస్తు లాంటి వాళ్ళు కనబడుతున్నారనుకోండి, అది సాతాను మాయాజాలమే తప్ప మనకు అవసరం లేదు. మనకి బైబిల్లో ఉన్న క్రీస్తు చాలు. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట దైవ గ్రంథంలో లిఖించబడిన క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇవన్నీ వదిలేసి మనం మొస్కిట్లు అంటాం, వేదాలు అంటాం, ఉపనిషత్తులు అంటాం, పురాణాలు అంటాం, వాళ్ళ కాలద్దే, వాళ్ళు ఇంకేదో అంటారు. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. బైబిల్ని బోధించడానికే మన జీవితం సరిపోదు. ఇంకా మనం బైబిలే సరిగా అర్థం చేసుకోలేదు. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది బైబిల్లోనే చాలా ఉండగా, మన ఆకులో ఇంకా తినాల్సినవి చాలా ఉండగా, ఎక్కడికో వెళ్ళి పప్పు తెచ్చుకుంటాను, ఉప్పు తెచ్చుకుంటాను, కరివేపాకు తెచ్చుకుంటానంటే ఏమైనా బాగుందా? ముందు తిను, ఇది తింటే చాలు నీ జీవితానికి. అందుకే దేవుడు ఇచ్చిన గ్రంథం ఇది. ఈ గ్రంథమును భుజించుము అంటాడు, ఇదే హెస్కెల్ గ్రంథంలో 2వ అధ్యాయంలో. నరపుత్రుడా, నేను నీకు ఇచ్చుచున్న దానిని నీవేం చేయాలి? భుజించుము. అక్షయాహారం ఇది, దీన్ని తిను, నీ జీవితానికి జాలు. ఇది విడిచి, ఈ బోధ విడిచి ముందునకు పోవు ప్రతివాడు వాడు క్రీస్తు సంబంధి కాడు అంటాడు యోహాను గారు 2వ పత్రిక రాస్తూ. ఈ బోధ విడిచి ముందుకు సాగిపోయేవాడు క్రీస్తు సంబంధి కాడు. కాబట్టి ఇక్కడ స్కిట్లేయట్లేదు, ఇది స్కిట్ కాదు. ఏది? ఎహెస్కేల్ గారు చేసేటువంటి క్రియ, అదేదో స్కిట్టు, ఆయన ఏదో డ్రామా వేస్తున్నాడు, అదేదో డ్రామా ప్లే చేస్తున్నాడు అని అంటే పొరపాటు ప్రియులారా. ఆయన చేస్తున్నటువంటి ఇదంతా కూడా నిజ జీవితంలో ఖచ్చితంగా జరిగించి చూపిస్తున్నాడు. ఇదొక సూచన అనాలి, దీని ఒక ప్రదర్శన అని అనడం కంటే కూడా ఏమంటే బాగుంటుంది, సూచన, ఒక సూచన చూపిస్తున్నాడు. ఇట్స్ ఎగ్జాంపుల్. నీ లైఫ్ ఎలా ఉండబోతుంది దేవుడు చెప్పమన్నాడు, సేవకుడు చెప్తున్నాడు. దేవుడు చూపించమన్నాడు, సేవకుడు చూపిస్తున్నాడు. ఇది ఎగ్జాంపుల్. దీని వలన వాళ్ళ జీవితంలో మార్పు రావాలన్నదే ఆయన యొక్క ప్రధానమైన సంకల్పం. అంతే తప్ప అందులో కామెడీ, అనవసరమైన జోకులు, అనవసరమైన కుళ్ళు జోకులు ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం చేసేది స్వచ్ఛంగా ఉండాలి, అది ప్రభువుకు సంబంధించిందై ఉండాలి, వాక్యానికి అత్యంత దగ్గరగా ఉండేదై ఉండాలి. రైట్. ఇక్కడ వారు చూచుండగా రాత్రి యందు మూట భుజం మీద పెట్టుకుని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకుని దానిని కొనుపొమ్ము, నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించి తిని. చూసారా ఏమంటాడు? నేల కనబడకుండా ముఖం కప్పుకొని వెళ్ళిపో, దానిని కొనుపో. నేల కనబడకుండా నీ ముఖం కప్పుకోవాలి, కప్పుకొని వెళ్ళిపో. నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించి తిని. ఇలాగే వాళ్ళ జీవితంలో జరగబోతుంది. ఇలాంటి గడ్డు పరిస్థితిని వాళ్ళు అనుభవించబోతున్నారు.
ఇలాంటి బాధాకరమైన పరిస్థితి వాళ్ళ జీవితంలోనికి రాబోతుంది. ఇక 7వ వచనం అంటాడు, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని ఇట్లనగా నేను దేశాంతరం పోవాడనైనట్టుగా పగటియందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచిచుండగా సామాగ్రిని తీసుకొని మూట భుజం మీద పెట్టుకుంటుని ఉదయముని యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా నీవు చేయునదేమని తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక వారితో ఇట్లనము. కాసేపు అలా చూస్తారు, కానీ చూసిన తర్వాత కాసేపటికే వాళ్ళకి కడుపు ఉబ్బిపోద్ది. ఏందబ్బా ఈయన చేస్తున్నాడు అని అడిగితే పోలా అని దగ్గరకు వస్తారు. అంతే కదా, మీరు ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు అనుకోండి, కాసేపు చూస్తారు, అలా చూస్తారు చూస్తారు చూస్తారు, చూసి మనకు తెలిసినోడు అనుకోండి, ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు, ఇందాక నుంచి చూస్తున్నావు, మూట పట్టుకొస్తున్నావు, పైకి పెట్టుకెళ్తున్నావు, అక్కడికి వెళ్తున్నావు, గోడ కన్నం కొడుతున్నావు, అందులోంచి పోతున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు, ఇది ఏంటబ్బా, ఇది దీని అర్థం ఏంటి అని అడుగుతారు. అడగరా, అడగరు, ఖచ్చితంగా అడుగుతారు, ఖచ్చితంగా. అందుకు మనం చెయ్యి ఇలా పెట్టుకుని ఇలాగే ఉన్నాం అనుకోండి, వచ్చిన దగ్గర నుంచి వాకింగ్ చెప్పేస్తూ ఉంటాడు, అంతా బాగానే ఉంది, వచ్చేటప్పుడు కూడా నడుచుకుంటూ ఇలాగే వచ్చాడు, వాక్యం అంతా చెప్తున్నాడు బాగానే ఉంది, కానీ దీట్లా ఇలాగే ఉంది, అసలు ఏమైందంట ఇతనికి అని లాస్ట్లో అయినా కుతూహలం ఆగక ఉండబట్టలేక, అన్నగారు ఇందాక నుంచి మీరు ఇలానే ఉన్నారు, దాని అర్థం ఏమిటో కొంచెం చెప్పగలరా అంటారు. అంటారు అనరా, నేను అన్నన్న వాళ్ళు చేయొద్దండి, ఎవడు ఉండడు, అందరూ అంటారు. ఒకవేళ నా దగ్గరికి వచ్చి అడిగేంతటి ధైర్యం లేకపోయినా పక్కన వాళ్ళనైనా పిలిచి అసలు ఏందండి అతను ఇందాక నుంచి ఇది ఇలాగే ఉన్నాడండి, ఎవడన్నా చేతి మీద కొట్టిసాడా ఏంటి, లేకపోతే అది ఏమైనా అలా తొడుగుపోయిందా, ఎందుకు ఇలా పెట్టుకున్నాడు, లేకపోతే చేతులు ఏమైనా దాచేసుకున్నాడా, ఇలా పెట్టుకుని వచ్చాడు, ఇలాగే ఉన్నాడు, ప్రసంగిస్తున్నాడు కానీ దీన్ని కదపట్లేదు మెదపట్లేదు, ఇలాగే పెట్టుకుని ఏదేదో మాట్లాడేస్తున్నాడు, ఏదేదో చెప్పేస్తున్నాడు, అది మాత్రం అలాగే ఉంది. మీ ఇంటెన్షన్ అంతా ఏంటి ఇప్పుడు, మీ చూపులన్నీ ఎక్కడుంటాయి, ప్రసంగం మీద ఉండవు, ఎక్కడుంటాయి, నేను ఎంత ఏ వాక్యం చెప్పనివ్వండి, దీన్నే చూస్తుంటారు, ఏందబ్బా ఈయన అనుకుంటారు కదా. సో వాళ్ళు కూడా ఉండబట్టలేక, బాబు యెహెజ్కేలు బాబు ఏం చేస్తున్నావు బాబు నువ్వు, అసలు ఏంటి దీని అర్థం ఏంటి, నీకు ఇప్పుడు ఏమంత కష్టం వచ్చిందని మూట కట్టావు, నీకు ఇప్పుడు ఏమంత కష్టం వచ్చిందని గోడ కన్నం కొట్టావు, తలుపులు ఉన్నాయి కదా నీకు ఇంటికి, అసలు ఇదంతా ఎందుకు చేయాలి అని అడగడానికి వస్తారు. అప్పుడు నువ్వేం చెప్తావంటే, నిన్ను అడుగుదురు కనుక నీ వారితో ఇట్లను, 10వ వచనం, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ దేవోక్తి భావము యెరూషలేములో ఉన్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీలకందరికీ చెందును, కాబట్టి వారికి మాట చెప్పుము, నేను మీకు సూచనగా ఉన్నాను, నేను సూచించినది వారికి కలుగును, వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు, మరియు వారిలో ప్రధానుడగువాడు ఎవడు ఈ ప్రధానుడగువాడు అంటే, యెరూషలేములో అప్పటికి పరిపాలన చేస్తున్నటువంటి రాజు. ఎవడి రాజు అంటే ఆ సంఘటనకు చిట్ట చివరి రాజు, ఆ సంఘటన జరగటానికి చిట్ట చివరి రాజు, చెరలోనికి వెళ్ళిపోవటానికి ముందు చిట్ట చివరి రాజు సిద్కియా. ఆ సిద్కియాను ఉద్దేశించి చెప్తున్నాడు, ఒక ప్రధానుడు ఉన్నాడు కదా మీకు ఇప్పుడు అక్కడ, ఆ ప్రధానుడు దేవునికి ఇష్టుడైన వాడు కాడు, ఆ ప్రధానుడు దేవునికి అనుకూలమైన జీవితం జీవిస్తున్నవాడు కాడు, ఆ ప్రధానుడు దేవునికి లోబడే బ్రతుకు బ్రతుకుతున్నవాడు కాడు, ఆ ప్రధానుడు రాత్రి అందు సామాగ్రిని భుజం మీద పెట్టుకొని తానే మోసుకొని పోవుటకై తన సామాగ్రిని బయటకు తెచ్చుకునవలనని గోడకు కన్నమేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును. చూసారా ఎన్ని సూచనలు చెబుతున్నాడు, ఒక్క చిన్న కార్యం చేసి ఎన్ని సూచనలు చెబుతున్నాడు చూడండి. అతడు కప్పుకొని పోవును, అతని పట్టుకున్నటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకుని కల్దీయుల దేశమైన బబులోనునకు వాని తెప్పించదను,
అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును. మరియు వారికి సహాయులై వచ్చిన వారందరినీ అతని దండు వారందరినీ నేను నలుదిక్కులా చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమెదను. నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్ళగొట్టిన తర్వాత నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. అయితే నేనే యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హే కృత్యములన్నిటినీ వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కూలకుండాను, క్షామమునకు చావకుండాను, తెగులు తగలకుండాను నేను వారిలో కొందరిని తప్పించదను అన్నాడు. సిద్కియా విషయంలో ఇది జరగబోతుంది. జరిగిందా? మరి జరిగిందా? చూడండి, రాజుల రెండవ గ్రంథం 25వ అధ్యాయము, అందరూ కూడా ఈ సంఘటన ఆ ప్రధాని జీవితంలో ఏ విధంగా జరిగిందో, దేవుని మాట ఎంత ఖచ్చితమైనదో, దేవుని శాసనాలు ఎంత ఖచ్చితమైనవో మీరు దైవ గ్రంథంలో చూడగలిగితే, రాజుల రెండవ గ్రంథం 24:18 మొదట చూద్దాం. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరాల వాడు. ఎంతట వయసు? జస్ట్ 21. ఎంత? 21. అతడు ఎరుషలేమునందు 11 సంవత్సరాలు ఏలాడు. అంటే ఎంత? 21 + 11 ఎంత? 32. రైట్. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తెయగు హమ్మూటలు. యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యూదావారి మీదను యెరూషలేం వారి మీదను యెహోవా తెచ్చుకున్న కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరగబడెను. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసం 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సైన్యమంత్రి యెరూషలేం మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. ఈ ప్రకారం రాజైన సిద్కియా ఏలుబడియందు 11వ సంవత్సరం వరకు పట్టణం ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణంలో క్షామము అఘోరమాయెను. దేశపు జనులకు ఆహారము లేకపోయెను. కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమును పారిపోయిరి. అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పో మార్గమును వెళ్ళిపోయెను. కల్దీయుల సైన్యం రాజును తరిమి అతని సైన్యం అతనికి దూరముగా చెదిరిపోయినందున ఎరికో మైదానమందు అతన్ని పట్టుకొని రీ. చూసారా? గోడ కన్నం కొట్టుకుని పోతాడు అని చెప్పాడు కదా, అలాగే పారిపోయాడు. పారిపోతే అతన్ని పట్టేసుకున్నారు. వారు రాజును పట్టుకుని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునదుకు తీసుకుని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి. ఇక్కడ ఏసుకేలు 12వ అధ్యాయంలో ఏమని వ్రాశాడో ఒక్కసారి చూడండి. 13వ వచనం, ఏసుకేలు 12:13 ఏమనుంది చూడండి. అక్కడ అతని పట్టుకున్నటకై నేను నా వలయోగ్య వాణ్ణి చిక్కించుకొని కల్దీల దేశమైన బబులోనుకు వాణ్ణి తెప్పించదను. అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును అన్నాడు. ఇంకా జరగకముందు జరిగింది, ప్రవచనం చెప్పాక నెరవేర్పు. ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును. ఎలా చూడకయే చస్తాడు అంటే ఏం తీసేశారట? కన్నులు 2 తీసేసి తీసుకెళ్ళిపోయారు బబులోనికి. ఎంత ఉగ్రత వచ్చిందో చూసారా? దేవుని మాట ఎప్పుడూ అబద్ధం కాదు. దేవుని మాట ఆకాశం భూమి గతించిపోయినా గతించిపోతాయేమో కానీ ఆయన మాటల్లో ఒక సున్నైనా పొల్లైనా తప్పిపోతాం. ఖచ్చితంగా చెప్పాడు, ఖచ్చితంగా అదే జరిగింది. అతడు ఆ స్థలమును చూడకయే చేస్తాడు. ఎందుకు చూడ్డు? కళ్ళు లేవా? ఎస్, ఉన్నాయి. కానీ తీసేసి తీసుకెళ్తారు. అది ఎలా ఫుల్ఫిల్ అయిందో చూడండి. అతను 2 కళ్ళు ఊడపికి తీసుకెళ్తారు. పూర్వం ఇదే పరిస్థితి. ఇంతంత బళ్ళెళ్ళ లాంటి కత్తులు పెట్టి కళ్ళు గుచ్చేయడం, లాగేయడం, అంత క్రూరంగా చేసేవారన్నమాట పూర్వం రాజులు. బందీలుగా దొరికితే ఇంకంతే.
అయిపోయినట్టే వాడి జీవితం. కొందరైతే ఎర్రగా కాల్చినటువంటి ఏంటవి ఊసలు ఉంటాయి కదా ఈటెలు, దాంతో కళ్ళల్లో పొడిచేసి కళ్ళు పేలగొట్టేసేవారు, ఆ విధంగా కళ్ళు పోగొట్టేసేవారు. సంసోనుకు కూడా ఏమైంది? సంసోనుకు కూడా సేమ్ అంతే కదా పాపం. అతను దొరికినప్పుడు ఏం చేస్తారు? కళ్ళు రెండు పొడిచేస్తారు. కళ్ళు పోయాయి, గుడ్డివాడైపోయాడు. అదే ఇక్కడ జరిగింది. పూర్వపు విధానాలు ఇలాగే ఉండేవి, క్రూరమైన చర్యలు. అనాగరిక కాలం కదా అది, అంత క్రూరంగా వ్యవహరించేవాళ్ళు అన్నమాట వాళ్ళు. సో ఇదంతా జరగడానికి ఏంటంటే దేవుడు వదిలేశాడు కాబట్టి. అదే దేవుడు పట్టుకుని ఉంటే ఈ స్థితికి రాడు. మనమైనా అంతేనండి, దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే మన స్థితిగతులు పాడైపోవు. మనం ఎప్పుడైతే ఆయన వదిలేసి మాకు వద్దని వెళ్ళిపోతామో, కోడిపిల్ల తల్లి రెక్కల నీడ నుండి పోయినట్టు. తల్లి రెక్కల చాటున ఉందనుకోండి, గ్రద్ద బారిన పడకుండా తల్లి ఏం చేస్తుంది? బిడ్డని కాపాడుకుంటుంది. ఎప్పుడైతే నేను ఉండను, నాకు రెక్కలు వచ్చాయి, నేను నడవగలను, నేను వెళ్ళగలను, నా తిండి ఏదో నేను సంపాదించుకుంటానని వెళ్ళింది అనుకోండి తల్లిని వదిలేసి, ఏమవుతుంది అప్పుడు? గ్రద్ద బారిన పడిపోద్ది. మన జీవితం కూడా అంతే. దేవునికి విరోధంగా బ్రతికి ఆశీర్వాదం, పరసంబంధమైన దీవెన పొందుకోవడం అనుకోవడం నిజంగా మన అవివేకం. ఎవరైతే దేవునికి అనుకూలంగా బ్రతుకుతారో వారి జీవితాల్లోనే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి, పరసంబంధమైన దీవెనలు ఉంటాయి. ఎవరు దేవునికి విధేయులు అవుతారో వారి జీవితమే ఆత్మీయంగాను శారీరకంగాను బాగుంటుంది తప్ప, దేవునికి విధేయత చూపించకుండా ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళ జీవితం ఖచ్చితంగా బాగోదు, ఖచ్చితంగా బాగోదు. సో ఈ సిద్కియా జీవితం కానివ్వండి, ఇస్రాయేలీల చరిత్ర కానివ్వండి, మనకు ఒక గుణపాఠం ప్రియులారా. ఈ విషయంలో మనకు ఒక అద్భుతమైన గుణపాఠం. దేవుడు ఏదైతే చెప్పాడో అదే జరిగింది. అయితే యెహెజ్కేలు గ్రంథం 12:17 చూడండి, ముగించుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, వణుకుచునే ఆహారము తిని తల్లడింపులు చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశములో నిజనులకి ఇలాగ ప్రకటించుము. ఇది కూడా అంతే సూచన. వణుకుచునే ఏం తినాలి? ఆహారం తినాలి. తల్లడిల్లుతూనే నీళ్లు తాగాలి. యెరూషలేము నివాసులను గూర్చి, ఇస్రాయేలు దేశమును గూర్చి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దానిలోను ఉన్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును. ఇంకా పాడవలేదు, అప్పటికే ఇంకా పాడవలేదు. సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారం తిందురు, భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశము పాడగును. ఇది ప్రవచనం అంటారు. ఇంకా జరగలేదు, ప్రస్తుతానికి అంతా బాగుంది. ప్రస్తుతానికి అంతా బాగున్నప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, యెరూషలేము పాడైపోబోతుంది, ఉగ్రత యెరూషలేము మీదకి రాబోతుంది, పట్టణం నాశనం అయిపోబోతుంది, దానిలో సమస్తము పాడైపోవును గనక చింతతో ఇదిగో ఇప్పుడు నేను ఎలాగైతే ఆహారం తింటున్నాను అలాగే తింటారు, ఇప్పుడు ఎలాగైతే భయభ్రాంతితో నీళ్లు తాగుతున్నాను అలాగే వాళ్ళు తాగుతారు, ఇలాంటి పరిస్థితి పట్టణం మీదకి రాబోతుంది ముందుగా చెబుతున్నాడు. ముందుగా విచిత్రం ఏమంటేనండి, మనిషి చెప్పే భవిష్యత్తును నమ్ముతాడు, దేవుడు చెప్పే భవిష్యత్తును నమ్మడు. ఇది విచిత్రం. మనిషి మాయగాడైన మనిషి చెప్పే భవిష్యత్తును తొందరగా నమ్ముతాడు, తొందరగా నమ్మి మోసపోతాడు. కానీ దేవుడు వ్రాయించిన భవిష్యత్తును నమ్మవయ్యా అంటే మాత్రం నమ్మడు, అనుమానాలు పెట్టుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు దొంగ జ్యోతిష్కులు ఉన్నారండి, వాళ్ళకి ఏమైనా తెలుసా? తెలీదు, ప్రత్యక్షంగా కనబడతారు కాబట్టి చేయి చూపించు, అమ్మో నుదుటి మీద రేఖలు ఉన్నాయి, నీకు ఇలా జరగబోతుంది, అలా జరగబోతుంది, నువ్వు అలా అయిపోబోతున్నావు, ఎలా అయిపోబోతున్నావు అంటే తొందరపడి నమ్ముతారు, నిజంగా నమ్ముతారు. అలాగే మనకు కూడా దొంగ జ్యోతిష్కులు ఉంటారు, మనం ఏం తక్కువ తినలేదు, మనకు కూడా ఉంటారు ఈ టైపు. రాత్రి దేవుడు కల్లో కనబడ్డాడు, ఒక వెలుగు వచ్చినట్టు వచ్చింది, ఆ వెలుగులో నేను దర్శనం చూశాను, ఆ దర్శనంలో నువ్వు వైరుబుట్ట పట్టుకుని రెండు బళ్ళు మార్కెట్ దగ్గర నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు, అప్పుడు నాకు దారిలో ఎదురుపడ్డావు,
ఏంటి ఇలా వెళ్తున్నావు అని అడిగాను. అప్పుడు ఏదో చెప్పావు. అప్పుడు ఏదో పెద్ద గుమ్మడికాయ లాంటిది వచ్చి నీ తల మీద పడిపోయి నీ తల రెండు చెక్కలైపోయింది. నాకు సడన్గా మెలకు వచ్చి ప్రభువా ఇదేంటి ప్రభు అని ప్రార్థన చేస్తే నీ మీదకు ఒక శోధన రాబోతుందని చెప్పాడు. అందుకనే పొద్దున్న లేచి పడుదోనుకోకుండా నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి కథ మొదలు పెడితే మనం ఏం చేస్తాం? అక్క అవున అక్క రెండు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అక్క, ఏదో శుభ సూచకం అనుకుంటే అశుభ సూచకం వచ్చేసింది అక్క, నీకు నిజంగా ఇలాంటి దర్శనం వచ్చిందా తండ్రి అని మొదలు పెడతాం. ఇదే బలహీనతను క్యాష్ చేసేసుకున్నారు చాలామంది, ఇప్పటికే చేసుకుంటున్నారు నమ్మిన వాళ్ళని. ఇప్పటికే దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు చూపించేశాడు, ఇదిగో ఇలాగైపోబోతుంది, అలాగైపోబోతుంది, అలా జరిగిపోబోతుంది, ఇలా జరిగిపోబోతుంది. అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తలు, మోసపు మాటలు, దొంగ మాటలు ఏ ఉండదు అక్కడ, కానీ ఉన్నట్టు భ్రమకు గురి చేస్తారు. భ్రమ, ఇలాంటి మోసగాళ్ళు ఉంటారు. నేను బోధలోకి వచ్చిన తర్వాత మా అమ్మ ఇంచుమించు ఒక 10-15 ఏళ్ళ నుంచి మోసం చేస్తున్న అబద్ధ ప్రవక్తని మా ఇంటికి వచ్చింది. ఆల్రెడీ 10-15 ఏళ్ళ నుంచి మా అమ్మను మోసం చేస్తుంది. నేను సత్యం తెలుసుకున్న తర్వాత, నాకు వాక్యం అర్థమైన తర్వాత, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని మా అమ్మకు మళ్ళీ పాత కథ మామూలుగా మొదలు పెడుతుంది. తర్వాత ఇంట్లో ఉన్న పప్పు ఉప్పు బియ్యం చింతపండు పట్టుకెళ్ళిపోతుంది, నాకు తెలుసు ఆ విషయం. అప్పుడు ఈ పాత కథ మొదలు పెడుతుంటే నేను వెళ్ళా, ఏంది చెప్తున్నావు, ఏం చెప్తున్నావు నువ్వు, నీకు ప్రవచనం, నీకు దర్శనం వచ్చిందా, రాత్రి కల్లు కనబడిందా, నీకు ప్రవచనాలు వస్తాయి, నీకు అసలు ప్రవచనం అంటే అర్థం తెలుసా, నీకు ప్రవచనం అంటే అర్థం చెప్పు నాకు అన్నాను. నిశాని, ప్రవచనానికి అర్థం ఏం చెప్తుంది, ప్రవచనానికి మీనింగ్ చెప్పు నాకు ఫస్ట్, తెలుసా నీకు, తెలీదు. ప్రవచనానికి మీనింగే తెలీదు, నీకు ప్రవచనం వచ్చింది. ప్రవచనము అంటే ఆ పదానికి అసలైన అర్థం ప్రభు యొద్ద నుండి పరలోకము నుండి వచ్చినటువంటి వచనము అని అర్థం. అర్థమవుతుందా? ప్రవచనము అంటే పరసంబంధమైనది, దైవ సంబంధమైనది అని అర్థం. సో ఆ దైవ సంబంధమైన వచనాన్ని ప్రవచనము ఎప్పుడూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు దేవుని మూలముగా ప్రేరేపింపబడిన వారే, పరిశుద్ధాత్మ వలన పలికిరి, అదే ప్రవచనము. ఇప్పుడు పాయింట్కి వచ్చా. ఇప్పుడు నీకే ప్రవచనం వచ్చింది అనుకుందాం కాసేపు, అది ఎందులో యాడ్ అవ్వాలో తెలుసా? పరలోకం నుండి వచ్చిన ఏ వచనం కూడా నిరర్థకంగా పక్కకి పోకూడదు. అది ఎందులోకి వచ్చేయాలి? ఇదిగో ఇందులోకి వచ్చేయాలి, ఎందుకంటే ఇది ప్రవచన గ్రంథం. అలా వచ్చిన ప్రవచనాలే, ఆయా కాలాలలో అలా వచ్చిన ప్రవచనాలే ఎందులోనికి చేర్చబడ్డాయి? 66 పుస్తకాలుగా ఈ గ్రంథంలోనికి చేర్చబడ్డాయి. మరి ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా ఎందులోకి చేర్చబడాలి? రూల్గా అయితే ఇందులోకేగా చేర్చబడాలి, కానీ దేవుడు ఇక్కడ ఒక లాకేశాడు. ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఒకటి కలపకూడదు, మరొకటి తీయకూడదు, అంటే ఇక ప్రవచనములు రావు, వచ్చిన వాటితో సమాప్తం. ఇక కొత్తవేవి దేవుడు భూమి మీదకి పంపించడు, వచ్చినవే చాలు, ఇవే ఎక్కువ, ఇవే అసలు సిసలైన ప్రవచనాలు. అందుకే దీనిని ప్రవచన గ్రంథము అన్నాడు. మరి నువ్వు చెప్పేది ఏంటి? అబద్ధ ప్రవచనం, కాబట్టి నువ్వు అబద్ధ ప్రవక్తవే. ఇంకోసారి ఇంటికి వచ్చావంటే మాత్రం కాళ్ళు ఎరగొడతాను, ఎళ్ళు అన్నాను. ఇలాగే చెప్పా, అది మొదలు. నా మీద దుష్ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతారు తప్ప మళ్ళీ ఎప్పుడు మా గడపతో ఒక్కలేదు. మా అమ్మకు కూడా అంతే సీరియస్గా చెప్పా, ఇంకొక్కసారి కానీ ఇలాంటి వాళ్ళు ఇంట్లోకి వచ్చారా జాగ్రత్త అమ్మా అని చెప్పా. అప్పుడు మా అమ్మ నన్ను సైతాన్ అనుకునేది. నిజం మీరు చెప్పిన నమ్మరు. పాప రోజు నా కోసం కన్నీళ్ళు గారిచి ఏడుస్తూ ప్రార్థన చేసేది, తండ్రి ఈడిలా సైతాన్ అయిపోయాడు, ఈడు అసలు ఇంటికి వచ్చిన వాళ్ళకి విలువ కూడా ఇవ్వకుండా మాట్లాడుతున్నాడు, ఈడు ఏదో కొత్త వాక్యం చెప్తున్నాడు, ఇన్నాళ్ళు మేము ఉన్నదాన్ని తప్పు పడుతున్నాడు, ప్రభువా నీ చిత్తం అయితే ఈయన్ని కాపాడు తండ్రి అని ఏడుస్తూ ప్రార్థన చేసేది. ఫస్ట్ మా ఇంట్లో నన్ను నమ్మి మార్పు చెందింది చెల్లెమ్మ, తర్వాత వదిన, తర్వాత అన్నయ్య, లాస్ట్లో అమ్మ. ఆవిడ మారడానికి చాలా సమయం పట్టింది. ఇంకా ఒకరోజు దగ్గర కూర్చోబెట్టుకుని పొద్దు నుంచి సాయంత్రం వరకు అమ్మ
ఫస్ట్ నుంచి నువ్వు విన్న బోధ ఏంటి, ఇలా విన్నావు కానీ ఇదిగో బైబిల్లో ఏముందో చదువు. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, బైబిల్ ఏం చెప్తుంది, నువ్వు బైబిల్ చదువు, బైబిల్లో ఉన్నదాన్ని మొదట అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. నువ్వు మోసపోయావు, మమ్మల్ని మోసం చేసావు, నువ్వు మోసపోయింది కాకుండా మమ్మల్ని కూడా ఈ మోసంలో నడిపిస్తున్నావు. సో ఇప్పుడు నిన్ను కాపాడడానికే నన్ను పుట్టించుకున్నట్టున్నాడు నీ కడుపున, కాబట్టి నువ్వు నాశనం అయిపోకుండా నిన్ను కాపాడుకోవడానికి నేను పుట్టాను నీ కడుపున. కాబట్టి దయచేసి అర్థం చేసుకో తల్లి, ఇది తప్పు అని చెప్పగా బల్బు వెలిగింది. అప్పుడు రియలైజ్ అయింది, ఓ నిజమే మోసపోతున్నాను నేను, ఇదంతా కరెక్ట్ కాదు. ఏది ఆవిడ ఎవరో తెలియదు ఎక్కడుంచో వచ్చింది, ఒక చెంబు నీళ్ళు తెమ్మంది తెచ్చింది, అందులో 3 చుక్కలు నూనె వేయమంది వేసింది. ఇది కొత్త సిద్ధాంతాలు ఇవే, బైబిల్లో ఉండవు. మీ ఇంట్లో దయ్యం ఉందండి, ఎక్కడో గొయ్యిదవ్వమంది, గొయ్యిదవ్వితే దయ్యం వస్తుందా? సరే నా చేత మా అమ్మ గొయ్యి కూడా తవ్వించింది, ఓ గుణపం తెచ్చి తవరా అంటే ప్రార్థన చేసి గొయ్యి తవ్వాను. అప్పుడు నాకేం తెలియదు, నేను పక్క లోక సంబంధిని, నేను అసలు మారు మనసు పొందలేదు అప్పటికే, ఏదో అమ్మ కోసం తవ్వాను. ఏదో ఉంటుంది కదా, మనం ఎంత లోకంలో బ్రతుకుతున్నా ఏదో దేవుడు పని అనేసరికి ఏమో దేవుడు అది ఏదో ఉంటుంది కదా ఫీలింగ్, మైండ్లో ఎక్కడో చిన్నది అలా అంతే. సరే గొయ్యి తవ్వమంటే గొయ్యి తవ్వా, అందులో 3 చుక్కలు నూనె వేయమంది వేసా, కప్పెట్టమంది మళ్ళీ కప్పెట్టా, ఎక్కడో బయటికి తీసుకొచ్చి గుమ్మం దగ్గర మళ్ళీ కప్పెట్టిన తర్వాత ఇప్పుడేం చేస్తావంటే బాబు ఈ చెంబులో నీళ్లు పట్టుకుని ఇంటి చుట్టూ చల్లుకుని రా అంది. ఏం కరమరా బాబు అని చెప్పి, ఇంటి చుట్టూ చల్లుకుని వస్తే సరిపోద్ది అంటే, చల్లడం అంటే చల్లడం కాదు, ఈ నీళ్ళేమో బకెట్లో కలుపు, బకెట్లో ఎక్కువ నీళ్ళు అవుతాయి, దాన్ని మగ్గుతో ముంచుకుని దారిలా పోసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడైనా చిన్న గ్యాప్ ఇచ్చావా అందులోంచి మళ్ళీ సైతాన్ వచ్చేది అనేసరికి, ఇదేదో తెలుగు సినిమాలో బేతాళుడు కథలా ఉందేటబ్బా అనుకుని కూడా ఆలోచించకుండా వాళ్ళేమో ముగ్గేస్తారు, మన చేతేమో నూనె కలిపి నీళ్ళు వేయించారు అంతే అంతే కదా. వాళ్ళు ఏం చేస్తారు, ముగ్గేసుకుంటూ వెళ్ళిపోతారు, ఈ ముగ్గు చెరిగితే లోపలికి ఏమొచ్చేస్తుంది, దయ్యం వచ్చేస్తుంది అంటారు. సో అలా మన చేత నీళ్ళు వేయించారు, నేను కూడా పోసాను నా కర్మ అంతే, ఇంకేం చేస్తాను మరి, నా జీవిత చరిత్రలో అదొకటి మిగిలిపోయింది. సరే నేను కూడా నీళ్ళు వేసుకుంటూ వెళ్తే అప్పుడు మా ఇంటికి ఎలా ఉండేదంటే, మా పక్కింటి మా అమ్మమ్మ గారి ఇల్లు ఒకటి ఉంటుంది పక్కన, సో ఆ ఇంటి మా ఇంటి మొత్తం రౌండ్ తిరిగి రావడానికి కుదరకుండా వాళ్ళది ఒక గోడ అడ్డు ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్. ఇప్పుడు ఏం చేయాలి నేను అడిగితే గోడ ఎక్కి దూకమంది. ఆవిడ ఏం చేశానంటే గోడ మీద నుంచి నీళ్ళు పోసుకుంటూ లైన్ ఎక్కడ తెగిపోకుండా ఆ గోడ మీద నుంచి నీళ్ళు పోసుకుంటూ గోడ దూకి మళ్ళీ ఇటు నుంచి నడుచుకుంటూ నీళ్ళు పోసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత ఆవిడ ఎప్పుడు వస్తుందా అని చూశాను, నీళ్ళు మొత్తం బకెట్లు బకెట్లు నూతులు తోసేసాను, ఇంక అసలు రాలేదు. మళ్ళీ నా గురించి తెలిసిపోయిన తర్వాత తెలిసిపోయి ఇంక రాలేదు ఎప్పుడును. ఇలాంటి వాళ్ళు ఉంటారు, మోసపూరితమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు, అవి నెరవేరవు, వాళ్ళు చెప్పేవి ఏవి నెరవేరవు, వాళ్ళు అన్నీ పచ్చబద్ధాలు. అది అసలు ప్రవచనము కాదు, అది అసలు దర్శనము కాదు, మాయ, అంతా మాయ. కాబట్టి మనిషి చెప్పేటువంటి భవిష్యత్తు నెరవేరదు, నెరవేరడానికి వాడికి ఏమీ తెలియదు. కానీ దేవుడు చెప్పేది మాత్రం అక్షర సత్యం. మనం మనిషి చెప్పేది గుడ్డిగా నమ్మేస్తాం, దేవుడు చెప్పే భవిష్యత్తు నమ్మండయ్యా అంటే నమ్ము. ఇలా జరగబోతుంది అని చెప్పాడు, నమ్మారా? నమ్మలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రపంచం మీరు అనుకున్నట్టుగా ఉండదు, లోకులు నెమ్మదిగా ఉన్నది, మనకి భయమేమీ లేదు అని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు అకస్మాత్తుగా ఉగ్రత ఈ లోకము మీదికి వచ్చును. మనం ఇప్పుడు చదువుకుంటున్నాం, ఎలా ఉంది మనకి చదువుకున్నట్టే ఉంటుంది. రేపు పొద్దున్న మళ్ళీ లోకంలోకి వెళ్తాం, మళ్ళీ పొద్దున్న లేచే కొబ్బరి చట్నీ మినపిడ్లి, మధ్యాహ్నం నుంచి మామూలుగా కూరగాయలతో భోజనం, సాయంత్రానికి ఏదైనా బిర్యానీ తినటం, పడుకుంటాం, మరలా అలవాటైపోతుంది జీవితం. ఈ వచనం మళ్ళీ ఎవడో గుర్తు చేస్తే ఓహో అనుకోవడం తప్పితే, దాని మీద అంత సీరియస్గా ఆలోచన చేసి ఏమో ఏ సమయంలో మనం ఎలా ఉంటాము అంతే కదా. మా ఏరియాలో మన ఎంత బాధాకరమైన విషయం అంటే, మా వంశీకులే ఒక అబ్బాయి, ఒక పెద్ద ఆయిల్ మిల్లే ఉంది వాళ్ళకి, చాలా డబ్బులు ఉన్నోళ్ళు, పెళ్ళికి పని చేయడానికి 800 మంది పనోళ్ళు, ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అబ్బాయి 25 సంవత్సరాలు,
మన ఎక్కడైతే మనం చర్చ్ నిర్మాణం చేస్తున్నామో కన్స్ట్రక్షను, ఆ పక్కనే ఒక ఫంక్షన్ హాల్ ఉంది, పెద్ద ఫంక్షన్ హాల్. మనం ఇప్పుడు ఎక్కడైతే స్కూల్ కమ్ చర్చ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామో ఆ పక్కనే ఉంది. సో అక్కడ పెళ్లి పెట్టారు. ఇక పార్కింగ్ కించుమించి 20,000 మందిని పిలిచారట పెళ్ళికి. పార్కింగ్ కోసం మన పక్కనే వేరే సైట్ ఉంది, దాన్ని అంతటినీ సిద్ధం చేశారు. అబ్బాయికి 25 సంవత్సరాలు, కోట్ల రూపాయలు ఆస్తి ఉంది. అమ్మాయికి కూడా కోట్ల రూపాయలు ఆస్తి ఉంది. అమ్మాయి తండ్రి క్రింద 700 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు, అంత ధనవంతులు. పెళ్ళికి ఎన్ని కోట్లు కానీ అంచనా. మొత్తం వీధులన్నీ కోలాహలంతో నిండిపోయి రేపే పెళ్ళి. ఈరోజు అబ్బాయి గుండె ఆగిపోయింది, చచ్చిపోయాడు. పేపర్లో కూడా వచ్చింది వార్త. ఎవరు ఊహించలేదు 25 ఏళ్ల కుర్రాడికి గుండె ఆగిపోద్దని ఎవరు ఊహిస్తారు? 25 ఏళ్ల కుర్రాడికి స్ట్రోక్ వచ్చి చచ్చిపోతాడు, రేపు పెళ్ళి. పెళ్ళి ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడు కదా, అబ్బాయి కూడా హ్యాపీగానే ఉన్నాడు. అది ఏమైనా లోటా అంటే బోల్డ్ అంత డబ్బు ఉంది. సో ఏమైనా చేయొచ్చు వాళ్ళు, అవసరమైతే హార్ట్ మార్చి హార్ట్ పెట్టేసుకోవచ్చు, గుండె మార్చి ఇంకో గుండె పెట్టేసుకోవచ్చు కదా. ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ గుండె తీసి పెట్టేయచ్చు. అలాంటి డబ్బుండి, అంత హోదా ఉండి, రేపు ఇంత హడావిడిగా జరుగుతున్నప్పుడు రేపే వివాహం, ఈరోజు చనిపోవడం అంటే అదెంత బాధాకరం చూడండి. అందరూ చాలా ఇబ్బంది పాలైపోయారు వాళ్ళందరూ, పాపం చాలా బాధాకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రేపు వివాహం కదా అని. సో జీవితం అంతే ప్రియులారా, ఎప్పుడు ఎలా ముగిసిపోతుందో ఎవరికీ తెలీదు, ఎవరికీ తెలీదు. మనం చెప్పలేము. ముహూర్తం పెట్టేవాడు కూడా ఇది సుముహూర్తం అండి, మంచి ముహూర్తం అని పెడతాడు, కానీ ముందిలా జరగబోతుందని అతనికే తెలీదు. తెలిస్తే చెప్పేవాడే, కానీ చెప్పరు. ఎందుకంటే నీ ప్రాణం ఎప్పుడూ ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోవును, నీవు ఎరుగవు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఎంత మంచి వాళ్ళమైనా, మనం ఎంత గొప్పవాళ్ళమైనా, మనం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా ఒక్కోసారి సమయం, భగవంతుడి అనుగ్రహం మన మీద లేకపోతే, ఆ పరమాత్మ అనుగ్రహం మన మీద లేకపోతే, ఆయన మనకు అవకాశం ఇవ్వకపోతే, మనం ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోవాలి. అసలు మరణానికి వయసుతో పని లేదు, అందుకే చెప్పాను ఈ విషయం. మరణానికి వయసుతో పని లేదు. 25 ఏళ్లకి గుండె జబ్బులు రావడం అంటే మరి ఏ కాలంలో ఉన్నామండి మనం? 25 ఏళ్లకి హార్ట్ స్ట్రోకులు రావడం అంటే ఏ కాలంలో ఉన్నాం మనం? ఆలోచించండి, చాలా బాధాకరమైన పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మనం మనిషి చెప్పేదే తొందరపడి నమ్ముతాం తప్ప దేవుడు చెప్పేది నమ్మం. అది ఏ క్షణంలో ఏమి సంభవిస్తుందో మీరు ఎరుగరు. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. 3 రోజుల క్రిందట వరకు అదిగో నడుచుకుంటూ వస్తున్నాడే వాళ్ళ అత్తయ్య, బాగానే ఉంది ఈ బాలు వాళ్ళ అత్తయ్య, వాళ్ళ అక్క వాళ్ళ అత్తగారు, సొంత అత్తగారు. 3 రోజుల క్రిందట వరకు బాగానే ఉంది. 3 రోజుల క్రిందట గుండెల్లో నొప్పి వచ్చిందని కాకినాడ తీసుకెళ్లారు. చెడు రక్తం మంచి రక్తం కలిసిపోతేనే లోపల హోల్ పడిపోయింది, ఆపరేషన్ చేసిన పని అవ్వదు, తీసుకెళ్ళిపోండి అన్నారు. కాకినాడలో ఏమైనా అబద్ధం చెప్తున్నారో మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చారు, 3-4 హాస్పిటల్స్ తిప్పారు. లేదండి ఇంక పని అవ్వదు, తీసుకెళ్ళిపోండి, ఇప్పుడు చచ్చిపోద్దని చెప్పేసి ఇంటికి పంపించేశారు. ఇప్పుడు ఆవిడ ఇంటి దగ్గర ఉంది. ఏ క్షణంలో ఆ ప్రాణం పోతుందో వీళ్ళకే తెలియదు. చూసారా, మానవ జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. లోకులు అనుకుంటారట నెమ్మదిగా ఉంది, మనకి భయం ఏమీ లేదు, అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు. కాబట్టి మీరు సిద్ధపడి మంచిగా ఇలాగే ఉండండి చాలు, అనవసరంగా చెడిపోకండి, అనవసరంగా చెడిపోకండి. ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారు కదా, అలాగే ఉండండి. మీరు క్రీస్తు చేసినందు సద్భక్తితో చక్కగా ఆయన ఎందుండి కొనసాగుతున్నారు, అలాగే కొనసాగండి. హాయిగా హ్యాపీగా దేవుల్లో వర్ధిల్లుతున్నారు కదా, అలాగే వర్ధిల్లండి. ప్రభు మార్గంలో నడుస్తున్నారు కదా, అలాగే నడవండి. ఎందుకు అనవసరంగా మళ్ళీ పాప మార్గాల వైపుకు వెళ్ళడం, పాపిష్టి కార్యాల వైపుకు వెళ్ళడం? ఒకవేళ తప్పేదైనా జరుగుతుంటే బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు దిద్దుకోవాలి కదా, అది ఇంకా గొప్ప అవకాశం కదా. నిజంగా పడిపోతావు అని చెప్పేవాడు ఉండటం మన అదృష్టం కాదండి, పడిపోతావు అని చెప్పేవాడు ఉండటం మన అదృష్టమే కదా, అదృష్టమే. నిచ్చిన బాగాలేదు, ఎక్కొద్దు, పడిపోతావు, మన అదృష్టం అది, దాన్ని అదృష్టంగా భావించాలి. ఆ మార్గంలో వెళ్లకు, గుంతలు ఉన్నాయి, పడిపోతావు,
నిజంగా అది ధన్యకరంగా భావించాలి. దేవుని హెచ్చరిక ఎప్పుడు మన మేలు కొరకేనండి. మనం నమ్మంగానే, మనం పట్టించుకోగానే దేవుని హెచ్చరికలు ఎప్పుడు ఎవరి మేలు కొరకు? మన మేలు కొరకే. పట్టించుకుంటే ధన్యులం, పట్టించుకోం కాబట్టే చేతులు కాలాక ఏడుస్తాం. అదే ముందే పట్టించుకున్నాం అనుకోండి ఎంత ధన్యత అండి అది కదా. చాలామంది జీవితాలను చూసినప్పుడు అదే అనిపిస్తుంది, వీళ్ళు ఎందుకబ్బా మాట వినలేదు అనిపిస్తుంది. మాట వినుండుంటే బాగుండేది కదా, బాగుండేది కదా జీవితం అనిపిస్తుంది. చాలామంది ఏంటో మరి మాట వినరు, వీళ్ళు అలాగే ఉన్నారు. మీ పరిస్థితి ఎలా అయిపోద్ది అని చెప్పినా ఎవరు నమ్మలేదండి. ఎందుకో తెలుసా? చూడండి 21వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా దినములు జరిగిపోవచ్చున్నవి. దినములు ఏమవుతున్నాయట? జరుగుతున్నాయి. కాలం అలా నడుస్తుంది. ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నదని ఇశ్రాయేలీల దేశములో మీరు చెప్పుకుని సామెత ఏమిటి? ఏం చెప్పుకుంటున్నారట వాళ్ళు? రోజులు బాగానే గడుస్తున్నాయి, ఈ ప్రవక్త చెప్పిన దర్శనాలు ఏమి జరగట్లేదు, అన్నీ నిరర్థకమే. ప్రభు చెప్పాడని మన దగ్గరకు చెప్తున్నాడు. ఎరుచలేం చూస్తేనేమో బాగానే ఉంది, సిద్కియా చూస్తేనేమో బాగానే ఉన్నాడు, మనం కూడా బాగానే ఉన్నాం, ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్ళిపోతాం, మనకేం ఇబ్బంది లేదు, మన జీవితం హ్యాపీగా ఉంది. ఈతను చెప్పేది అబద్ధం, నమ్మలేదు. తర్వాత కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదే మనగా, ఇక మీదట ఇశ్రాయేలీలో ఎవరు ఈ సామెత పలకకుండా నేను దాన్ని నిరర్థకం చేసేదను గనుక నీవు వారితో ఇట్లను దినములు వచ్చుచున్నవి. ఫైనల్ వార్నింగ్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? ది లాస్ట్ వార్నింగ్, ఫైనల్ వార్నింగ్. ఇక్కడ కూడా ప్రేమ అర్థం అవ్వలేదండి వాళ్ళకి. ఏదో చెప్తున్నాడు 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 కదా, ఏం జరగట్లేదు అంతా అలాగే చెప్తారు బోటకం. ఈ రోజుల్లో కూడా చాలామంది ఇలాగే ఉన్నారు. ఏంటి, ప్రభు వస్తాడా, తీర్పు దినం ఉందా, మరణించిన తర్వాత నీ పాపాలని బట్టి నిన్ను శిక్షిస్తాడా, నీ పాపానికి ప్రతిఫలం అనుభవించాలా, చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవించాలా, నీ క్రియలకు బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వబడుతుందా, ఏంటి మాటలు, చచ్చిపోయాక మళ్ళీ పుడతాం మనం వెంటనే, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడెక్కడ తిరుగుతుంటాం, అవసరమైతే ఎవడొక్కడి మీద వాలి వచ్చి కూడా సినిమాలు చూసాను లేదా, ఎవడొక్కడి మీద వాలే వచ్చాట, వాలేసి ఎదిగాలతో చేసి వచ్చాట, వాలేయడానికి ఏగవా దోమవా, నీ ఇష్టం ఏంటి, ఇంకా నీ ఇష్టమా? ఒకడు కారులో సీటు మీద కూర్చుని నడుపుతున్నాడు, ఇంకొకడు వెళ్ళి సీటు మీద కూర్చుని నడిపించా, కుదురుతుందా? కుదురుతుందా? పడతారా అక్కడ ఇద్దరు? పట్టరు కదా. ఒకడు నడుపుతున్నాడు, ఇంకొకడు రాణిస్తాడా, బయటికి గెంటుతాడా? బయటికి గెంటుతాడు కదా. ఆల్రెడీ ఒక ఆత్మ ఇందులో ఏడ్చింది కదా, మనం ఉన్నాం కదా అందరూ ఆల్రెడీ ఇందులో. ఇంకోటి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చుంటానంటే నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోను కదా. మరి దయ్యాలు పట్టాయి కదండి అంటారు మీరు. నిజమే, అవేవి? దురాత్మలు. దేవుని అనుమతితో, అనుమతి లేకుండా కాదు, అవి ఆ కాలంలో దేవుని శక్తిని ప్రచురపరచడానికి కొంతకాలం వాటికి సమయం ఇవ్వబడింది. అవి ఆనాడు ఉన్నటువంటి దురాత్మలు. అంతేగాని చనిపోయిన మనిషి ఆత్మ కాదు, చనిపోయిన మనిషి ఆత్మ దురాత్మ కాదు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం వేరు, చనిపోయిన మనిషి ఆత్మ దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడింది. వాళ్ళు చేసిన పాపానికి ప్రతిఫలంగా వాళ్ళు శిక్ష అనుభవించడానికి వెళ్ళిపోతారు తప్ప ఇక్కడే ఉండి అలా ఇల్లు తిరుగుతూ జేబులో చేతులు పెట్టుకుని ఎవడొస్తున్నాడు ఎవడో దూరేద్దామని ఎవడు ఉండడు ఇక్కడ. ఎవరి జీవితం ముగిసిపోయిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే మన్నైనది వెనుకటి వలె మన్నైపోను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరిపోవాలి. మరి మనుషులు పట్టిపీడించినవి దురాత్మలు అవి, అంతేకాని మనుషుల్లో నుంచి వచ్చిన ఆత్మలు కాదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మనం ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపం మంది, మన ఆత్మది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, అవేం ఉండవు.
వీళ్ళు సత్యాన్ని నమ్మక ఇవన్నీ నిరర్థకం అయిపోతుంది, ఎవ్వరు ఏమి జరగట్లేదు, ఇదంతా అబద్ధం, ఇదంతా మోసం అనుకుంటున్నారట. అప్పుడు అంటాడు, ఇక మీదట ఇశ్రాయేలులో ఎవరు ఈ సామెత పలకకుండా నిరర్థకం చేస్తాను, దినములు వచ్చుచున్నవి ప్రతి దర్శనము నెరవేరును, వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలనైనను ఇశ్రాయేలీలకు ఉండవు, యెహోవానైనా నేను మాట ఇస్తున్నాను, నేను ఇచ్చు మాట ఇక ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేస్తున్నటువంటి తిరుగుబాటు చేయు వారలారా, మీ దినముల్లో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చదని ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా వీనికి కనబడిన దర్శనం నెరవేరుటకు బహుదినములు జరగవలననియు బహుకాలము జరిగిన తర్వాత కలుగుదానని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీలు చెప్పుకొనుచున్నారు కదా నీ గురించి. కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలనియు జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. చూసారా, ఇక ఆలస్యం లేకుండా నేను చెప్పింది జరగబోతుంది. మీరేదైతే దేవుడు చెప్పాడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, ఇప్పుడప్పుడే అవ్వదులే, చూద్దాంలే, చేద్దాంలే, వస్తానన్నవాడు ఇంకా రాలేదు, వస్తాడట, ఎప్పుడో వస్తాడులే, చూద్దాంలే అనుకుంటూ ఉండగా గర్భిణీ స్త్రీకి అకస్మాత్తుగా ప్రసవ వేదన వచ్చినట్లు, రాత్రి వేళ దొంగ అకస్మాత్తుగా వచ్చినట్లు ఈ లోకం మీదకి ఉగ్రత వచ్చును. అదేవిధంగా ఇస్రాయేలీల మీద కూడా ఉగ్రత వచ్చేసింది, ఆలస్యం లేకుండా వచ్చేసింది. చివరిగా చూద్దాం యిర్మీయా గ్రంథం 39వ అధ్యాయం. యిర్మీయా గ్రంథం, దేవుడికి ఆలస్యం ఉండదు అన్నాడు, ఆలస్యం లేకుండానే వచ్చేసింది. కానీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేకపోయారు. యిర్మీయా గ్రంథం 39వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. బబులోను రాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నులు ఎదుట చంపించెను, మరియు బబులోను రాజు యోధా ప్రధానులందరినీ చంపించెను. అతడు సిద్కియా కన్నులు ఓడదీయించి అతని బబులోనునకు తీసుకుని పోవుటకై సంకెళ్లతో బంధించెను. కల్దీయులు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి. చూసారా, తర్వాత అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచి ఉన్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలనందరినీ బబులోనునకు కొనిపోయెను. చూసారా, చెబుతున్నాడు కానీ ఇవన్నీ జరుగుతాయా ఏడుస్తాయా అనుకున్నారు వాళ్ళు. ఏతడగా వీడు ప్రవచించున్నది జరగనే జరగదు, ఒకవేళ జరిగిన బహుకాలము తర్వాత ఎప్పుడో జరగబోయే వాటిని ఇప్పుడు చెప్తున్నాడు. ఎంత వీళ్ళకి ఎంత మూర్ఖత్వం అండి. దేవుని వాక్యానికి వీళ్ళు కొలతలేయడం ఏంటి, వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఊహించుకోవడం ఏంటి దేవుని వాక్యాన్ని. మొత్తం మీద ఉగ్రత వాళ్ళ మీదకు వచ్చి దెబ్బ తినేంత వరకు వాళ్ళకి ఏమీ తెలియకుండా అయిపోయింది. కాబట్టి ప్రియులరా, ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చింది, ఆయన హెచ్చరికలు మన దగ్గరకు వచ్చాయి, మనం వాక్యానుసారంగా ఉన్నామనుకోండి, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. మంచివాడు ఎప్పుడు భయపడక్కర్లేదు. ప్రభువులో బాప్తిస్మం పొంది, సంఘంలో సభ్యత్వం పొంది, ఆయన కార్యాల్లో నిమగ్నమై, ఆయన పనుల్లో నిమగ్నమై, ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతూ, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని శిరసా వహిస్తూ, ప్రభువ నీ చిత్తమే అనుకుంటూ సాగిపోయే వాళ్ళు ఎవరు కూడా ఏ ఇబ్బంది లేదు మనకి. ఎందుకంటే మనం నీతిని అనుసరిస్తున్నాం కనుక క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎవరైతే నీతి విడిచి లోకానికి దగ్గరై ప్రభువుకు వ్యతిరేకులుగా తిరుగుబాటు చేసేవారుగా ఇష్టానుసారంగా మరలా సాతాను ఆశ్రయించి సాతాను సంబంధమైన ఆలోచనలతో నిమగ్నమై అపవాది సంబంధమైన ఆలోచనలతో నిమగ్నమై బ్రతుకుతూ ఉంటారో వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు జాగ్రత్త పడితే మంచిది, వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఇంకా జాగ్రత్త పడితే మంచిది, నేను జాగ్రత్త పడను, నేను ఇలాగే ఉంటాను అనే మొండి హృదయం ఉందనుకోండి, ఇంకెవరేం చేయలేరు కదా మరి. అంతే కదా, ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు ఏడుస్తాడంటే చేజారిపోయిన తర్వాత. అసలు ఏడవకుండా ఉండాలంటే చేజారకుండా గట్టిగా పట్టుకోవడం ఒక్కటే మార్గం.
అర్థమైందా మీకు వ్యత్యాసం? చేజారిపోయిన తర్వాత ఏడ్చే కంటే చేజార్చుకోకుండా గట్టిగా పట్టుకోవడమే ఉత్తమం కదా. సో ఇప్పుడున్న జీవితం బాగానే ఉంది కదా, ఇలాగే పోతే చాలు కదా, లేదు నేను ఎలా ఉండను, నేను తప్పు మార్గాలను అనుసరిస్తాను, ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తాను, లోకానికి దగ్గరగా జీవిస్తాను, ఆయన శాసనాలను వ్యతిరేకిస్తూ, ఆయన ఆజ్ఞలను వ్యతిరేకిస్తూ, ఆయన పనిని తృణీకరిస్తూ, ఆయన అప్పగించిన బాధ్యతను తృణీకరిస్తూ, నా సొంత కార్యాల్లోనే నిమగ్నమైపోయి ప్రభు పనులకు ఏమాత్రం సహకరించక, ప్రభు పనుల్లో ఏమాత్రం నిలిచి ఉండక, ఆయన కార్యాభివృద్ధి యందు ఆసక్తి నిలుపక, నేను నా స్వార్థం నా జీవితం అనుకుంటూ పాపంలో బ్రతికేస్తాను, లోకంలో బ్రతికేస్తాను అనుకుంటే మనం చేసిన క్రియలకే కదా మనం ప్రతిఫలం పొందుకుంటాం. నువ్వు ఒక రూపాయి సంపాదించగలిగావంటే నువ్వు కష్టపడ్డావు కాబట్టేగా. ఇంట్లో పడుకుంటే కష్టపడకుండా దుప్పటి కప్పుకొని ఏమొస్తుంది, ఇంట్లో ఒక రూపాయి వస్తుందా? వస్తుందా? రాదు కదండి. మనం బ్రతకడానికి ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, కూలి పనులు చేస్తున్నాం, ఏదో ఒక పని చేస్తున్నాం కదండి. ఏదో ఒక పని మనం చేయబట్టే కదా మన జేబు నిండుతుంది, ఇంట్లో పిల్లలకు 4 మెతుకులు పెట్టుకోగలుగుతున్నాం, మనం 2 మెతుకులు తినగలుగుతున్నాం, మన జీవితం హాయిగా పోతుందంటే కారణం ఏంటి, మనం కష్టపడుతున్నాం కాబట్టి. ఏ కష్టం పడకుండా ఇంట్లో అలాగే ప్రశాంతంగా పడుకొని ఆకాశం వైపు చూస్తూ చొక్కలు లెక్కెట్టుకుంటున్నాం అనుకోండి, ఏంటి తర్వాత పరిస్థితి? వెళ్ళాల్సిన సమయంలో పనికి వెళ్ళలేదు, చేయాల్సిన సమయంలో పని చేయలేదు. సో పని చేయకపోతే నష్టపోయేదెవరు? నువ్వే. సో సమయాన్ని నువ్వేం చేయలేదు, సద్వినియోగం చేసుకోలేదు. ఈ సమయంలో నీకు ఈ వార్త వినబడుతుంది, చెవినిచ్చావనుకో నీ జీవితమే బాగుంటుంది, చెవినివ్వలేదు అనుకో నీ జీవితం బాగోదు. సో ఇస్రాయేలీల జీవితం మనకు ఒక పాఠం. ప్రభు ఎన్ని హెచ్చరికలు చేసినా వాళ్ళు ఏం చేయలేదు, ఖాతరు చేయలేదు. ఒక్క 12వ అధ్యాయంలోనే ఇంత పాఠం ఉంది. దేనికదే ప్రతి అధ్యాయం స్పెషల్ స్పెషల్గా ఉంటుంది. మునుముందుకు వెళ్ళే కొలది ఇంకా చాలా సంగతులు మనం నేర్చుకుంటాం ఈ గ్రంథంలో, మునుముందుకు వెళ్ళే కొలది. కాబట్టి ఒక సత్యాన్ని జాగ్రత్తగా ఆలోచించండి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. ప్రస్తుతానికి బాగున్నారా? మంచివాణిని మంచివాణిగానే ఉండనిమ్ము, నీతిమంతుని నీతిమంతునిగానే ఉండనిమ్ము అంటాడు. ఎందుకంటే నువ్వు మంచోడు అయితే అంతకంటే కావాల్సిందే ఉంది. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు. ఇప్పుడు ఈ ప్రసంగం మీకు వినిపించాను, మీరు విన్నారు, మీరు ప్రభు మాటకు లోబడేవారు, ప్రభుకు విధేయత చూపించేవారు, ఆయన అంటే ఎంతో ఇష్టం కలిగిన వారు, ఆయన కోసం ప్రాణమైనా ఇచ్చేసే అంతటి విశ్వాస జీవితంలో మీరు ఉన్నారు, మీరు ప్రార్థనా జీవితం భక్తి జీవితం కలిగి సంఘంలో మంచి పాత్ర పోషిస్తూ చక్కగా సంఘంలో అభివృద్ధి చెందుతూ ఆత్మల సంపాదన కోసం ఆలోచిస్తూ అందరితో కలిసిమెలిసి చక్కగా ప్రభు కార్యాభివృద్ధి అంద ఆసక్తి కలిగి ప్రభు ఈ జీవితం నీది, చావైనా బ్రతుకైనా నీ కొరకే, ఇక ఎంతకాలం ఉన్నా భూమి మీద నీ మార్గంలోనే ఉంటాను, నాకు నీ సహవాసం చాలు, ఇంకా నాకేమి అవసరం లేదు అని ఖచ్చితమైన భక్తి జీవితాన్ని జీవిస్తూ ముందు పోతున్నాం అనుకోండి, సో మీరు నిలబడి ఉన్నట్టేగా. సో తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండాట్లు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదు. కాబట్టి మీరు మరింత జాగ్రత్త గలవారై వ్యవహరించాలని, పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవాలని ఈ మాటలు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాయి. మీరు నిలిచుంటే ఇంకా గట్టిగా నిలబడే ప్రయత్నం చేయండి, అంతే, పడిపోకుండా చూసుకోండి చాలు. ఒకవేళ పడిపోయి ఉంటే ఇమీడియట్గా నిలబడండి, ఇంకా చాయిస్ ఉంది, ఇంకా మీకు ఆప్షన్ ఉంది. మీరేమి నరకానికి పోలేదు, మీరేమి నాశనానికి వెళ్ళిపోలేదు, మీరేమి మీ పాపాన్ని బట్టి శిక్ష తెచ్చుకోవట్లేదు, ఇంకా మీకు చాయిస్ ఉంది. ఒకవేళ పడిపోయి ఉంటే ఇమీడియట్గా నిలబడండి, ఇది మీకు ఆప్షన్, దేవుడిస్తున్నటువంటి ఆప్షన్. కాబట్టి మీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరుచుకోవాలన్నా లేదా పునరుద్ధరించుకోవాలన్నా ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి మీ హృదయం అనే పలకల మీద మాటలు వ్రాయబడి మీరు ఇంకా వర్ధిల్లాలని మిమ్మల్ని అందరినీ ఒక సహోదరుడిగా దైవజనుడిగా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకో. సర్వకృపాని దేవుడు మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇంతవరకు మీ చలనైన కృపలు మమ్మల్ని భద్రపరిచి విలువైన మీ జ్ఞాన సంగతులు మాకు వినిపింపజేసి ఎంతో గొప్పదైన సమాచారాన్ని మాకు తెలియజేసి మా ఆత్మీయ జీవితాన్ని వెలిగించినందుకు స్తోత్రం తండ్రి. అనేక మంది పిల్లలు మీ మాటలు వినియున్నారు శ్రద్ధాశక్తులతో, వారి హృదయాల్లో మీ మాటలు ఫలింపచేయండి. వారు కేవలం విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టి నడిపించమని సమస్త ఘనతామహిమా ప్రభావములు మీకు చెల్లిస్తూ
క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. ఏకాగ్రచి ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.